వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికీ ఆల్జీబ్రా పార్ట్ త్రీ మీలో ఎవరైతే పార్ట్ త్రీ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రీవియస్ టూ పార్ట్స్ కూడా చూడండి ప్రీవియస్ పార్ట్స్ చూడాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి క్లిక్ చేయడం ద్వారా మీరు ఇప్పటి వరకు ఆల్జీబ్రాలో చెప్పుకున్న వీడియోస్ అయితే చూడగలుగుతారు ఓకే ఫస్ట్ ప్రాబ్లం ఇఫ్ ఏ స్టార్ బి ఈక్వల్స్ టు టూ ఏ మైనస్ త్రీ బి ప్లస్ ఏబి దెన్ త్రీ స్టార్ ఫైవ్ ప్లస్ ఫైవ్ స్టార్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సారీ ఏ స్టార్ బి అంటే మనకి ఇచ్చారు సో త్రీ స్టార్ ఫైవ్ అంటే ఈ కేసులో ఇది ఏ అవుతుంది ఇది బి అవుతుంది ఇక్కడ కూడా ఇది ఏ అవుతుంది ఇది బి అవుతుంది త్రీ స్టార్ ఫైవ్ కేస్ తీసుకుంటే మనకేమని ఇచ్చారు త్రీ ఏ సారీ సారీ టూ ఏ మైనస్ త్రీ బి ప్లస్ ఏబి అన్నారు ఏ అంటే త్రీ బి అంటే ఫైవ్ సబ్స్ట్యూట్ చేసుకోవాలి టూ త్రీ జార్ సిక్స్ మైనస్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఏమవుతుంది ఆన్సర్ సిక్స్ అవుతుంది ఈ కేసులో ఏ ఫైవ్ అవుతుంది బి త్రీ అవుతుంది సో టూ ఏ మైనస్ త్రీ బి ప్లస్ ఏబి అంటే ఏమవుతుంది టూ ఫైవ్ జార్ టెన్ మైనస్ త్రీ త్రీ జార్ నైన్ ప్లస్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ఇక్కడ మీకు ఆన్సర్ సిక్స్టీన్ అవుతుంది సో సిక్స్ సిక్స్టీన్ సిక్స్ ప్లస్ సిక్స్టీన్ చేయాలి కదా సిక్స్ ప్లస్ సిక్స్టీన్ దట్ ఈక్వల్స్ టు ట్వంటీ టూ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఈ పర్టిక్యులర్ మోడల్ ప్రాబ్లమ్స్కి మనం ఏ షార్ట్ కట్ మెథడ్ కానీ చెప్పుకోవటానికి ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క రీతిగా వాళ్ళకి నచ్చినట్లు ఇస్తారు ఇప్పుడు ఏ స్టార్బి అంటే టూ ఏ మైనస్ త్రీ బి ప్లస్ అని ఇచ్చారు ఒక్కొక్కసారి ఏ స్టార్ బి అంటే టూ ఏ ప్లస్ ఫైవ్ బి అంటారు లేదా ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ సెవెన్ బి అంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇస్తారు కాబట్టి దీనికి షార్ట్ కట్ మెథడ్ ఏమి ఉండదండి జస్ట్ ఆ ఏ ప్లేసెస్లో మనకి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేయటం అంతే నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ఏ బై టూ ఈక్వల్స్ టు బీ బై త్రీ ఈక్వల్స్ టు బై ఫైవ్ దెన్ ఏ ప్లస్ బీ ప్లస్ సి బై సి ఈజ్ ఈక్వల్స్ టు ఇలాంటి కేసెస్లో ఏ బై టూ ఈక్వల్స్ టు బీ బై త్రీ ఈక్వల్స్ టు బై ఫైవ్ ఇలా ఎన్ని అయినా ఇవనివ్వండి ఏ వాల్యూ ఏమవుతుందంటే దాని సారీ దాని డినామినేటర్లో ఏదైతే నెంబర్ ఉంటుందో అదే ఏ యొక్క వాల్యూ అవుతుంది సో ఏ ఈక్వల్స్ టు టూ అవుతుంది బీ ఈక్వల్స్ టు త్రీ అవుతుంది సి ఈక్వల్స్ టు ఫైవ్ అవుతుంది మీరు క్యాలిక్యులేట్ చేసినా కూడా మనకి ఏమి ఇచ్చారు ఏ బై టూ ఈక్వల్స్ టు బీ బై త్రీ అన్నారు దెన్ ఏ బై బీ ఈక్వల్స్ టు ఏమవుతుంది టూ బై త్రీ అవుతుంది ఏ టూ బీ త్రీ ఓకేనా ఇది ఇంకా సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి ఇలా ఇస్తే ఆ వాల్యూస్ అవే అవుతాయి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏ ప్లస్ బి ప్లస్ సి బై సి దెన్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ బై ఫైవ్ టెన్ బై ఫైవ్ దట్ ఈక్వల్స్ టు టూ ఆన్సర్ టూ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఫైవ్ పవర్ ఫైవ్ ఎక్స్ ప్లస్ వ వన్ ఈక్వల్స్ టు వన్ దెన్ ఎక్స్ ఈక్వల్స్ టూ సో ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సినప్పుడు మనం ఏమనుకున్నాం ఎనీథింగ్ పవర్ జీరో ఏ పవర్ జీరో ఈక్వల్స్ టు వన్ అవుతుంది అనుకున్నాం కదా సో ఇక్కడ మనం ఫైవ్ వన్ ప్లేస్లో ఫైవ్ పవర్ జీరో కూడా రాసుకోవచ్చు కదా ఫైవ్ పవర్ జీరో అన్నా కూడా వన్నే కదా సో ఫైవ్ పవర్ ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు ఫైవ్ పవర్ జీరో బేసిస్ సేమ్గా ఉంటే పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు కదా అంటే ఏ పవర్ ఎం ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ అయితే ఎం ఈక్వల్స్ టు ఎన్ అవుతుంది ఫార్ములాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా సో ఈక్వల్ చేయండి ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వన్ బై ఫైవ్ అవుతుంది ఓకేనా క్లియర్ అయింది కదా నెక్స్ట్ ఇఫ్ త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ సెవెన్ ఈక్వల్స్ టు టూ ఫిఫ్టీ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో ఇలాంటి ప్రాబ్లం చూడగానే మనకేమవుతుంది త్రీ సెవెన్ అండ్ టూ ఫిఫ్టీ వీటి మొత్తంనే యూజ్ చేసుకొని మనం బేస్ త్రీగా వచ్చేలాగా ఏమైనా రాయొచ్చా ఎందుకంటే పవర్లో ఎక్స్ ప్లస్ త్రీ ఉంది కాబట్టి బేసెస్ సేమ్ అయితే పవర్స్ ఈక్వల్ చేయొచ్చు కాబట్టి సో త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్స్ టు టూ ఫిఫ్టీ మైనస్ సెవెన్ అవుతుంది త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్స్ టు టూ ఫిఫ్టీ మైనస్ సెవెన్ అంటే టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీని ఎలా రాసుకోవచ్చు త్రీ పవర్ ఫైవ్గా రాసుకోవచ్చు త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్స్ టు త్రీ పవర్ ఫైవ్ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేద్దాం ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్స్ టు ఫైవ్ దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ మైనస్ త్రీ అంటే టూ ఎక్స్ వాల్యూ టూ అవుతుంది ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగానే అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జస్ట్ మనకి ఇలా ఏ నెంబర్కి అయితే పవర్లో ఎక్స్ వాల్యూస్ ఇస్తారో ఆ బేసిస్తో మనకి ఇచ్చిన నెంబర్ కూడా కంపల్సరీ అది చేంజ్ అవుతుంది ఓకేనా అది చెక్ చేసి మనం దానిని కూడా పవర్స్లో రాస్తే సరిపోతుంది ఇఫ్ సిక్స్టీ ఫోర్ పవర్ ఇఫ్ సిక్స్టీ ఫోర్ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు సిక్స్టీ ఫోర్ బై ఫోర్ పవర్ ఎక్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ సో ఇక్కడ చూడండి సిక్స్టీ ఫోర్ని మనం ఫోర్ పవర్గా రాసుకోవచ్చు కదా ఫోర్ క్యూబ్ అంటే సిక్స్టీ ఫోర్ కదా సబ్స్టిట్యూట్ చేయండి సిక్స్టీ ఫోర్ ప్లేస్లో ఫోర్ క్యూబ్ హోల్ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు ఫోర్ క్యూబ్ బై ఫోర్ పవర్ ఎక్స్ ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ అవుతుంది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ అవుతుంది కదా సో ఫోర్ పవర్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ అండ్ అంటే త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్స్ టు ఇది ఏ ఫార్ములా ఉంది ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ దట్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఇది ఆ ఫ ఈ ఫార్ములా ఉంది కదా సో ఇదేమవుతుంది ఫోర్ పవర్ త్రీ మైనస్ ఎక్స్ అవుతుంది బేసెస్ సేమ్ అంటే పవర్స్ని మనం ఈక్వల్ చేయొచ్చు కదా త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్స్ టు త్రీ మైనస్ ఎక్స్ ఓకే అప్పుడు ఏమవుతుంది ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు జీరో బై ఫోర్ జీరో బై ఎనీథింగ్ ఏ నెంబర్ ఉన్నా సరే అదేమవుతుంది జీరోనే అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ఏ ఈక్వల్స్ టు టెన్ ఈక్వల్స్ టు ట్వంటీ సి ఈక్వల్స్ టు మైనస్ ఫిఫ్టీన్ దెన్ ఫైండ్ ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూబ్ మైనస్ త్రీ ఏ బీసీ బై ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ సి స్క్వైర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఈ ప్రాబ్లం చూడగానే ఫార్ములాస్ అన్ని పర్ఫెక్ట్గా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి వెంటనే ఐడియా వస్తుంది ఏంటి మీకు చెప్తాను చూడండి ఏక్యూ ప్లస్ బీక్యూబ్ ప్లస్ సీక్యూ మైనస్ త్రీ త్రీఏబీసీ ఈ ప్లేస్లో ఈ ఫార్మాన్ ఎక్స్ప్లెయిన్ చేసి రాసుకుందాం ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇంటూ ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ సి స్క్వైర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఇదే కదండి ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూబ్ మైనస్ త్రీ త్రీఏబీసీ యొక్క ఫార్ములా డివైడెడ్ బై ఏమిచ్చారు ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఇప్పుడు ఏమవుతుంది ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి మిగిలింది మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి సబ్స్టిట్యూట్ చేయండి టెన్ ప్లస్ ట్వంటీ సారీ అండి మైనస్ ఫిఫ్టీన్ అంటే థర్టీ మైనస్ ఫిఫ్టీన్ దట్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ ఆన్సర్ అవుతుంది ఓకేనా మీకు అర్థం అవటం కోసం మీలో ఎవరైతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారో వాళ్ళకు కూడా క్లియర్ ఐడియా ఉండాలని నేను ఫార్ములా రాశాను కానీ మీరు ఎవరైతే ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో ఈ ప్రాబ్లం చూడగానే అర్థమవుతుంది మీకు ఈ ఫార్ములాలో ఉన్న ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏతో డినామినేటర్ పూర్తిగా క్యాన్సిల్ అయిపోతుంది మనకి మిగిలేదు ఏ ప్లస్ బి ప్లస్ సి మాత్రమే ఈ ఐడియా రావాలి మీకు ఈ ప్రాబ్లం చూడగానే క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలేది ఇదే అనేది మీకు మనసులోకి వచ్చేసేయాలి అంత బాగా రావాలి అంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయటం ఓకేనా సో అప్పుడు మీకు ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఇచ్చిన ఏ ప్లస్ బి ప్లస్ సి సో టెన్ ప్లస్ ట్వంటీ మైనస్ ఫిఫ్టీన్ అంటే మైనస్ ఫిఫ్టీన్ ఈ ప్రాబ్లమ్కి కూడా మీరు పెన్ అనేది యూస్ చేయకుండా ఆన్సర్ అనేది పెట్టగలుగుతారు ఓకేనా ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు ఓకే నెక్స్ట్ ఇఫ్ ఏ ప్లస్ బిప్లస్ సి ఈక్వల్స్ టు సిక్స్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ సి స్క్వైర్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ దెన్ ఫైండ్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బీ ప్లస్ సికి ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ సి స్క్వైర్కి అలానే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏకి ఈ మూడిటి కాంబినేషన్తో ఏదైనా ఫార్ములా ఉందా మనకి ఉంది ఏంటండి అది ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వైర్ ఈక్వల్స్ టు ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ సి స్క్వైర్ ప్లస్ టూ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ సో మనకి ఈ వాల్యూ ఇచ్చారు ఈ వాల్యూ ఇచ్చారు ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు సబ్స్ట్యూట్ చేస్తే సరిపోతుంది కదా ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే సిక్స్ ఇచ్చారు సో సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఫోర్టీన్ ప్లస్ టూ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ థర్టీ సిక్స్ మైనస్ ఫోర్టీన్ అంటే ట్వంటీ టూ ట్వంటీ టూ ఈక్వల్స్ టు టూ ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ టూ లెవెన్ సార్ కాబట్టి ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఏమవుతుంది లెవెన్ అవుతుంది ఓకేనా మనకి ఏమి ఇచ్చారు ఏమి ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇచ్చిన వాటికి ఫైండ్ అవుట్ చేయమన్న దానికి రిలేషన్తో ఏమైనా ఫార్ములా ఉంటుందా అనేది ఆలోచించి ఆ ఫార్ములా మీకు వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు వన్ బై వన్ ప్లస్ రూట్ టూ దెన్ ఫైండ్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఎక్స్ ఇచ్చారు ఎక్స్ మనకిలా ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు వన్ బై వన్ ప్లస్ రూట్ టూ అని ఇచ్చారు కదా దీన్ని బోత్ న్యూమినేటర్ అలానే డినామినేటర్ని వన్ మైనస్ రూట్ టూతో మల్టీప్లై చేయండి వన్ మైనస్ టు టూ బై ఇవి ఎలా ఉన్నాయి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉన్నాయి కదా అంటే ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వేర్ అంటే వన్ స్క్వైర్ అంటే వన్ మైనస్ రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే టూ అంటే ఏమవుతుంది వన్ మైనస్ రూట్ టూ బై మైనస్ వన్ ఈ మైనస్ని దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే రూట్ టూ మైనస్ వన్ సో ఎక్స్ వాల్యూని మనం సింప్లిఫై చేసుకున్నాం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్స్ వాల్యూని మీరు కూడా ఈజీగానే సింప్లిఫై చేయగలుగుతారు ఓకేనా ఎక్స్ వాల్యూ వచ్చింది కదా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఎక్స్ స్క్వైర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లేస్లో రూట్ టూ మైనస్ వన్ హోల్ స్క్వైర్ ప్లస్ టూ ఇంటూ రూట్ టూ మైనస్ వన్ ప్లస్ త్రీ ఇది ఏ ఫామ్లో ఉందండి ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ అంటే ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ మైనస్ టూ ఏబి ఏ స్క్వేర్ అంటే రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే టూ ప్లస్ వన్ స్క్వేర్ అంటే వన్ మైనస్ టూ రూట్ టూ ప్లస్ టూ ఇంటూ రూట్ టూ టూ రూట్ టూ మైనస్ టూ ప్లస్ త్రీ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినట్లయితే మనకేముంటుంది టూ ప్లస్ వన్ ప్లస్ త్రీ అంటే సిక్స్ సిక్స్ మైనస్ టూ దట్ ఈక్వల్స్ టు ఫోర్ ఆన్సర్ ఫోర్ అవుతుంది ఓకేనా మీకు ఎప్పుడైనా ఎక్స్ వాల్యూ ఇలా ఫ్రాక్షన్లో ఇస్తే వన్ బై అని మీరు కన్వర్ట్ చేసుకొని సింప్లి సింప్లిఫైడ్గా అంటే సింప్లిఫికేషన్స్కి ఈజీగా ఉండేలాగా ఎక్స్ వాల్యూని సింప్లిఫై చేసుకోండి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వైర్ ప్లస్ వై మైనస్ ఫోర్ హోల్ స్క్వైర్ ప్లస్ జెడ్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వైర్ ఈక్వల్స్ టు జీరో దెన్ ఫైండ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ సారీ అండి మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఒకసారి మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం ఏ బై త్రీ ఈక్వల్స్ టు ఏ బై త్రీ ఏనా ఆర్ అంతే ఏ బై త్రీ ఈక్వల్స్ టు బీ బై ఫోర్ ఈక్వల్స్ టు సి బై సెవెన్ ఇలా ఇస్తే ఏ ఈక్వల్స్ టు త్రీ బీ ఈక్వల్స్ టు ఫోర్ సి ఈక్వల్స్ టు సెవెన్ అవుతుంది అని గుర్తుపెట్టుకోమని చెప్పాము ఇలా ఇచ్చినట్లయితే ఈ ఫామ్లో ఇస్తే ఎక్స్ మైనస్ త్రీని జీరోకి ఈక్వల్ చేయాలి అప్పుడు ఎక్స్ ఏమవుతుంది త్రీ అవుతుంది సేమ్ ఈ వై మైనస్ ఫోర్ని జీరోకి ఈక్వల్ చేస్తే వై ఈక్వల్స్ టు ఫోర్ అవుతుంది అలానే జెడ్ మైనస్ ఫైవ్ని జీరోకి ఈక్వల్ చేస్తే జెడ్ ఈక్వల్స్ టు ఫైవ్ అవుతుంది ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వచ్చినాయి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ దట్ ఈక్వల్స్ టు ట్వల్వ్ మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఏ మైనస్ వన్ హోల్ స్క్వైర్ ప్లస్ బీ ప్లస్ టూ హోల్ స్క్వైర్ ప్లస్ సి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో అయితే టూ ఏ మైనస్ త్రీ బి ప్లస్ సెవెన్ సి సిండ్ అవుట్ చేయమంటున్నారు అప్పుడు ఏమవుతుంది ఏ మైనస్ వన్ ఈక్వల్ని జీరోకి ఈక్వల్ చేస్తే ఏ ఈక్వల్స్ టు వన్ వస్తుంది బీ ప్లస్ టూని జీరోకి ఈక్వల్ చేస్తే బీ ఈక్వల్స్ టు మైనస్ టూ అవుతుంది సి ప్లస్ వన్ జీరోకి ఈక్వల్ చేస్తే సి ఈక్వల్స్ టు మైనస్ వన్ అవుతుంది ఏ బీసీ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవటమే కదా టూ ఏ మైనస్ త్రీ బి ప్లస్ సెవెన్ సి టూ ఇంటూ వన్ టూ మైనస్ ఈ మైనస్ కాస్త ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా ఎందుకంటే చూడండి మైనస్ త్రీ ఇంటూ మైనస్ టూ ప్లస్ సెవెన్ ఇంటూ మైనస్ వన్ ఏమవుతుంది టూ ప్లస్ సిక్స్ మైనస్ సెవెన్ దట్ ఈక్వల్స్ టు ఎయిట్ మైనస్ సెవెన్ అంటే వన్ ఆన్సర్ వన్ అవుతుంది ఓకేనా ఈ ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్కి ఈక్వల్ టు జీరో చేసుకోవాలి మనకి ఏ బై బీ బై సి బై అని ఇట్లా వాల్యూస్ ఇస్తే డినామినేటర్లో ఏదైతే ఉంటుందో అదే ఏ యొక్క వాల్యూ అవుతుంది ఏ అయినా బి అయినా సి అయినా ఓకేనా ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి మీలో చాలామంది కన్ఫ్యూజ్ అవ్వరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇవి రెండు గుర్తుపెట్టుకోండి ఇవి డినామినేటర్లో ఉన్నదే ఏ వాల్యూ అవుతుంది వీటినేమో ఈక్వల్ టు జీరో చేస్తే ఆ వాల్యూ మనకి ఎక్స్ అయినా లేదా ఏ అయినా అవుతుంది ఓకేనా ఇంకా మనల్ని ఏది ఫైండ్ అవుట్ చేయమంటే అందే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనవచ్చు టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ సెవెన్ జెడ్ వాళ్ళు ఇష్టం ఏది ఫైండ్ అవుట్ చేయమంటే ఆ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ దానిలో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయటమే ఓకేనా అండి సో నేనైతే ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి డిసెంబర్ ఫస్ట్ నుంచి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ వన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మన ఛానల్ చూసే వాళ్ళల్లో మీలో ఎవరికైతే ఆ రోజు పర్టికులర్ డే మీ షిఫ్ట్ అయిపోగానే మీ షిఫ్ట్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అనేది మీకు రఫ్గా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ గుర్తున్నా ప్రాబ్లం ఏం లేదండి మీకు ఎన్ని క్వశ్చన్స్ గుర్తుంటే అన్ని క్వశ్చన్స్ నాకు ఆ రోజు అప్లోడ్ చేసిన వీడియో కింద మీరు పెట్టినట్లయితే మీలాగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూజ్ అవుతుందండి ఛానల్ చూసిన వాళ్ళకి ఓ ఈ షిఫ్ట్లో ఈ మోడల్ ఇచ్చారా ఎలా వస్తుంది క్వశ్చన్ పేపర్ అన్నది ఓకేనా మీకు మీ షిఫ్ట్ జరిగిన రోజు నేను ఆ రోజు వీడియోలో ఛానల్లో సారీ ఆ రోజు ఛానల్లో ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో దాని కింద మీ షిఫ్ట్లో పేపర్స్ ఎలా వచ్చినాయి ఈజీగా వచ్చినాయి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడిగారు లేదా అడిగిన క్వశ్చన్స్లో ఏమైనా గుర్తుంటే ఆ క్వశ్చన్స్ కంపల్సరీ కామెంట్స్లో మీకు టైం ఉండి గుర్తుంటే ఖచ్చితంగా పెట్టండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి